మమ్మలా కుర్సీలో కూర్చోబెట్టుండ్రి, మీకు మస్తు కొలువులు ఇస్తాం, మిమ్మల్ని రాజులను చేస్తాం, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం, దునియాలో ఎవ్వరు ఇయ్యనాన్ని కొలువులు ఇస్తాం, 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తాం, మిమ్మల్ని పువ్వులు పెట్టుకొని చూసుకుంటాం అన్నట్టే చెప్పిండ్రు. కానీ ఏం చేస్తున్నారో చూడుండ్రి. చెప్పేటి ధర్మశాస్త్రాలు, చేసేటి ఇంకేదో పనులు అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కదా. కొలువులు ఇస్తామని చెప్పి ఇగో ఇట్లా కాళ్ళు మొక్కించుకుంటున్నారు. ప్రజాభవన్ లా ఒక అక్క ఇట్లా కాంగ్రెస్ లీడర్ చిన్నారెడ్డి కాళ్ళు మొక్కింది, మాకు కొలువులు ఇయ్యండి, మా ఉసిరు పోసుకోకుండా అని బతలాడింది. ఓట్ల ముంగట చెప్పినట్టు గ్రూప్ 2 లా 2000 పోస్టులు, గ్రూప్ 3 లా 3000 పోస్టులు పెట్టాలని అడిగిండ్రు. ఎంత తిరిగినా మీ సర్కారు వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు. జర మీరన్న దయ చూపి సీఎం సార్ కు చెప్పుండ్రు అని ఈ అక్క చిన్నారెడ్డి కాళ్ళు మొక్కింది. ఇక కోటి కాడ ఆశా వర్కర్లు లొల్లి వేసిండ్రు, మాకు 18,000 జీతం ఇస్తామని ఓట్ల ముంగట చెప్పిండ్రు, ఇంకెప్పుడు పెంచుతారని బ్యానర్లు పట్టుకొని ఆఫీసులకు ఊరికి లొల్లి లొల్లి వేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 2 డిమాండ్లు, 2 ఏంటి అంటే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేస్తామని చెప్పేసి పెట్టారు, ఇంకొకటి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఆ ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలి, 1వ తారీఖే వేతనం రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, ఆశాలకు పనిభారం తగ్గించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు బీఆర్టీ అనుబంధంగా ఆశాలకు ఆశాలందరం కలిసి కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అటు ముఖ్యమంత్రి ఇంటి కాడ, ఇటు ధర్నా చౌకుల, ఇంకో దిక్కు సర్కార్ ఆఫీసుల ముంగట రోజు లొల్లులు అయితేనే ఉన్నాయి. కానీ ఏ ఒక్క దాని మీద కూడా సీఎం సార్ మాట్లాడతలేడు. ఇందులో ఎవి కూడా కొత్త లేవు, అన్ని ఓట్ల ముంగట కాంగ్రెస్ వాళ్ళు చేస్తామని చెప్పినాయి. అందుకే సార్ మాట్లాడతలేదు కావచ్చునని కొట్లాడేటోళ్ళు అంటున్నారు. మాట తప్పిండ్రు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడాలని సప్పుడు వేస్తలేరు కావచ్చు అని అంటున్నారు.